अब बात करते हैं। విపక్ష నాయకులు శబరి గారు, మన పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కొంచెం సైడ్ తిరగండి అమ్మా, కొంచెం సైడ్ తిరగండి, వరుస కొంచెం సైడ్ తిరగండి, కొంచెం సైడ్ తిరగండి, కొంచెం సైడ్ తిరగండి, ఒక్క నిమిషమ్మ. లాస్ట్ ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసి 2000 ఓట్లతో ఓడిపోయినటువంటి శివకుమార్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వారి అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా శివకుమార్ రెడ్డి అంతకుముందు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, కొద్దిసేపు జై కొట్టేది బంద్ చేస్తే మనం విషయం చెప్తాం. శివకుమార్ రెడ్డి గారు అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మా సోదరుడు, నా చిన్న తమ్ముడు వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి కంటే కాకముందు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా యూత్ కాంగ్రెస్ ద్వారా కానీ కాంగ్రెస్ పార్టీ ద్వారా కానీ అనేక కార్యక్రమాలు జిల్లాలో కానీ నియోజకవర్గం కానీ అనేక కార్యక్రమాలు చేపడుతూ చాలా యాక్టివ్గా కాంగ్రెస్ పార్టీలో ఉండే 15th August ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ రోజు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి నక్సలైట్ల దాడిలో మరణించినటువంటి సందర్భంగా మా తమ్ముడు కూడా మా తండ్రితో పాటే వెనుక ఉన్నటువంటి నేపథ్యంలో కారులో మరి మా నాన్న అక్కడ పక్కకు ఫౌండేషన్ స్టోన్, ఒక స్కూల్ బిల్డింగ్ ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడనే మరి కారులో పక్కలే కూర్చున్నటువంటి మా చిన్నతమ్ముడైనటువంటి వెంకటేశ్వర రెడ్డిని ఆయనని అక్కడే కాల్చి చంపినారు. మా ఫాదర్ టెంకాయ కొడుతుంటే అట్లనే కుప్పగూలిపోయినాడు. మరి కారులో ఉన్న మా తమ్ముని అట్లే కారులోనే అక్కడనే షూట్ చేసి వారితో పాటు 9 అమాయకుల్ని కూడా ఆ రోజు మావోయిస్ట్ల దాడిలో మరి కోల్పోయినటువంటి సందర్భంగా మరి ఆనాడు చిట్టం వెంకటేశ్వర రెడ్డి యూత్ లో కానీ కాంగ్రెస్ లో కానీ అందరితో పెంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీతో కానీ ప్రజల్లో కానీ అనేక సేవా కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో పాలు పంచుకున్నటువంటి నేపథ్యంలో మరి అనుకోకుండా వారి మరణం ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఒక కుదుపు కుదిపినటువంటి నేపథ్యంలో మరి ఆ తర్వాత కాన్స్టిట్యుయెన్సీ డీలిమిటేషన్ కావడం, ఆ డీలిమిటేషన్ లో మక్తల్ నారాయణపేట విడిపోవడం, ఆ విడిపోయినటువంటి సందర్భంలో మరి మక్తల్ నియోజకవర్గంలో మరి నాన్న తండ్రి అంటే నాయన స్థానంలో మరి చిట్టెం రామ్మోహన్ రెడ్డి పోటీ చేసి మరి ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలవడం, ఆ తర్వాత పోయిన ఎన్నికల్లో ఓడిపోవడం, మళ్ళీ మొన్నటి ఎన్నికల్లో మరి 2009 లో ఓడిపోయిన 2014 లో మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మక్తల్ నుంచి గెలిపించినప్పటికీ ఆయన పార్టీ వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది
అంటే మా తండ్రి గారి ఆశయాలకు పూర్తిగా విరుద్ధమని మీకు ఈ సందర్భంగా నేను మరోసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి పార్టీ రాజీనామా చేసిపోయి చేరితే ఇబ్బంది లేకుండే, పోనీ ఎన్నికల ముందు పార్టీ మారినా ఇబ్బంది లేదు, కానీ ఒక పార్టీ నుంచి గెలిచి పార్టీ మారడం అనేది మా తండ్రి గారి యొక్క విలువలకు అది విరుద్ధంగా తీసుకున్నటువంటి నిర్ణయం. మరి ఆ నియోజకవర్గంలో కానీ నారాయణపేట నియోజకవర్గంలో కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరిని కూడా పార్టీ మారకుండా అందరితో మాట్లాడి సంప్రదింపులు జరిపి ఎవరు కూడా ఎక్కడ కూడా పార్టీ మారకూడదని అందరినీ కట్టుదిట్టంగా చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అప్పటి నుంచి ఇప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అక్కడ కృషి చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి శివకుమార్ రెడ్డి ముందుకొచ్చినప్పటికి సందర్భంగా అక్కడ అనుకోకుండా కొన్ని కాంగ్రెస్ పార్టీలో కొన్ని సంఘటనల వల్ల ఆయన పార్టీలోకి రాలేకపోయిండు. మన కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడానికి చొరవ చూకపోవడంతో ఇమ్మీడియట్ గా మరి టిఆర్ఎస్ వాళ్ళతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో సుముఖంగా లేరంటే విషయాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం మరి టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది పోయినసారి. మరి కొద్ది మెజార్టీతో ఓడిపోయినటువంటి శివకుమార్ రెడ్డిని మరి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని అందరు కూడా మరి పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని చెప్పి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలే గాని, అదేవిధంగా చిట్టెం అభిమానులే గాని, చిట్టెం నర్సిరెడ్డి గారి అభిమానులు, వెంకటేశ్వర రెడ్డి గారి అభిమానులు అందరు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని చెప్పి అందరు కూడా కోరడం వల్ల వారందరూ వచ్చి మాట్లాడి కాంగ్రెస్ పార్టీలో రావడానికి మరి సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో మరి నేను కూడా పిసిసి ప్రెసిడెంట్ గారితోనా మరి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ అయినటువంటి కుంతియా గారితోనా మరి వాళ్ళతో అందరితో మాట్లాడి ఈరోజు పార్టీలోకి తీసుకురావడానికి మరి 4 నెలల నుంచి అనుకుంటున్నా. మరి అంటే చేరడంలో కొంత ఆలస్యమైనా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైనటువంటి విషయాన్ని మరి మీకు అందరికీ ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నటువంటి విషయాన్ని ఈ రోజు ఆ డేట్ ని ఫిక్స్ అప్ చేసి మరి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి ఈ రోజు నారాయణపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ టీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు అని అనేక మంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకొచ్చినటువంటి నేపథ్యంలో వారికి అందరికీ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా స్వాగతం పలుకుతూ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి మరి మా పిసిసి అధ్యక్ష ఆధ్వర్యంలో అదేవిధంగా మా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ కుంతియా గారి నేతృత్వ ఆధ్వర్యంలో మరి మా సెక్రటరీ మహబూబ్నగర్ జిల్లా సెక్రటరీ ఇన్ఛార్జ్ సలీం గారు, ఇంకొక సెక్రటరీ పెద్దలు బోసరాజ్ గారు, ఇంకో సెక్రటరీ పెద్ద శ్రీనివాసన్ గారు, మరి మా డిసిసి అధ్యక్షులు, మరి జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు అందరు కూడా మరి కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి ప్రతిపక్ష కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకులైనటువంటి పెద్దలు అన్న షబీర్ అలీ గారు, మరి కార్యక్రమంలో పాల్గొన్న ఇతర కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ నారాయణపేటలో చాలా పోయినసారి మనం లాస్ట్ మినిట్ లో టికెట్ ఇచ్చినాం, అక్కడ లాస్ట్ మినిట్ లో కూడా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ లేనటువంటి ఒక పెద్ద ఆయనకు మనం టికెట్ ఇవ్వడం వల్ల ఎంత కార్యకర్తల్లో మనం ఇచ్చినటువంటి క్యాండిడేట్ ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉండింది లాస్ట్ టైం. అటువంటి పరిస్థితుల్లో పోయినసారి మనం ఒక టికెట్ ఇవ్వడం దానివల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా మరి నిరుత్సాహం గురైనప్పటికీ కూడా మరి అందరు కూడా పట్టుదలతో పనిచేసి అప్పుడు శివకుమార్ రెడ్డి మా దగ్గరి బంధువైన కూడా ఇక్కడ దగ్గరి బంధువు అంటే మా చిట్టెం వెంకటేశ్వర రెడ్డికి బావమరిది అయితే శివకుమార్ రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారి ఎంబడే ఉంటూ అందరితో కూడా ఎందుకంటే ఆయన ఎంబడే ఉన్నాడు కంప్లీట్ గా ఆయనతో పాటే ఉండేటటువంటి వాడు పాలిటిక్స్ లో ఎంబడి ఆయనకి ఎంబడి ఉండేటటువంటి వాడు. సో మరి వెంకటేశ్వర రెడ్డితో ఉంటూ మరి వీళ్ళకి అందరికీ అండగా ఉండి నారాయణపేట నియోజకవర్గంలో వెంకటేష్ తో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి కార్యకర్తలే కానీ గ్రామాల్లో వెంకటేష్ ఉన్నటువంటి విధంగానే ఇచ్చినటువంటి ఆయన ఒక ఆశాలకు కానీ ఒక సేవా కార్యక్రమాలతో వెంకటేష్ ఉన్నప్పుడు ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో దొచ్చుకొని పోయిండో అదే విధంగా అదే కార్యక్రమాలు చేస్తూ అందరిలో దొచ్చుకొని పోయి గ్రామాల్లో మరి అందరి మధ్యలో ఉంటూ మరి ఈరోజు ఆ వెంకటేష్ యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయానికి ఎదురుగా పనిచేస్తూ ముందుకు పడుతున్న నేపథ్యంలో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు వచ్చిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎవరైతే అక్కడ మనం గెలవాలి అందరం కలిసికట్టుగా పనిచేసి గెలవాలనేటటువంటి అందరు కూడా ఈరోజు సుముఖంగా ఉన్నారు. సరే ఒకరో ఇద్దరో ముగ్గురో వారెవరైనా
వ్యతిరేకం చేస్తే చేసిండవచ్చు, కానీ మిగతా ప్రజలందరు కానీ మిగతా అందరు కానీ ప్రతి ఒక్కరు కూడా నారాయణపేట నియోజకవర్గంలో సుముఖంగా ఉన్నారు. ఈ చేరిక పైన మరోసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఇంకొకరిని పరిచయం చేయదలుచుకున్నాను నేను. మా తమ్ముడు చిట్టం వెంకటేశ్వర రెడ్డి గారి కుమారుడు అభిజయ్ రెడ్డి. వాడు తండ్రి చనిపోయినప్పుడు 4 ఏళ్ళ వయసు, చిన్న పిల్లగాడప్పుడు వాడు తండ్రి చనిపోయింది, చనిపోవడం అది కూడా గుర్తు లేనటువంటి వయసులో తండ్రిని కోల్పోయిండు. సో ఈరోజు ఆ తండ్రి బాటలో నడవాలనేటటువంటి విధంగా సేవా రంగాల్లో వారి మామతో పాటు ఆయన కూడా పాల్గొంటూ అనేక కార్యక్రమాల్లో నియోజకవర్గంలో పాల్గొంటూ ప్రజల మధ్యలో ఉంటూ అవకాశం వచ్చినప్పుడల్లా, చదువుకుంటున్నప్పటికీ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా అక్కడ పోయి ప్రజల మధ్యలో నిమగ్నమై పనిచేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి రవి ప్రకాష్ మహబూబ్ నగర్ లో వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి పోయినసారి పోటీ చేసిండ్రు. మరి వీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న సందర్భంగా వారిని హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. మరి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నేను కృషి చేస్తానని ముందుకు వచ్చినటువంటి రవి ప్రకాష్ కి హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతిస్తాం. ప్రియ మిత్రులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉబైదుల్లా కొత్వాల్ గారు, కిషన్ కొద్దిగా జరగండి, కొద్ది జరిగింది, ప్రియ మిత్రుడు శివ కుమార్ రెడ్డి గారు, మిత్రులారా, ఇది ఏదైనా ఒకటి పెంచు, ఇది ఇది ఏదైనా ఒకటి తీసుకెళ్ళారా. మీ అందరికీ గాంధీ భవన్ లో స్వాగతం పలకడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. తప్పనిసరిగా మరి మీ అందరి ఉత్సాహం చూస్తుంటే నారాయణపేట అసెంబ్లీ తప్పనిసరిగా మహబూబ్నగర్ జిల్లాలో 14కి 14 అసెంబ్లీ స్థానాలు గెలుస్తాయి. మీరు చాలా చారిత్రాత్మక సందర్భంలో ఈరోజు గాంధీ భవన్ వచ్చారు. రేపు కేసీఆర్ శాసనసభ రద్దు చేస్తూ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తూ గవర్నర్ కి అసెంబ్లీ రద్దు చేస్తున్న తీర్మానం వచ్చినాడు. తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక చారిత్రాత్మక సందర్భం. పీడ విరుడైపోయింది. రేపటితో కేసీఆర్ టర్మ్ అయిపోయింది. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన యావత్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రపంచం ఇస్తుంది, కాంగ్రెస్ వేవిస్తుంది. ఇతను కేసీఆర్ అని కుట్రలు పడిన మీరేదో మీడియాలో పేపర్లో టీవీలో చూస్తే నమ్మొద్దు. యావత్ తెలంగాణలో మేము పర్యటించిన ఆదిలాబాద్ నుంచి గద్వాల వరకు, హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు తెలంగాణ ప్రపంచం వీస్తుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం, కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడం ఖాయం అని మనం చేస్తున్నారు. తప్పనిసరిగా మిత్రులారా, కాంగ్రెస్ పార్టీకి బలం కార్యకర్తల శ్రమ పట్టుదల, మీ రక్తం మీ చెమట మీ కృషి అని చెప్పి మనం చేస్తున్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు నాయకులకు కాంగ్రెస్ పార్టీలో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా సముచిత స్థానం, న్యాయం, గౌరవం, మర్యాద ఉంటుందని చెప్పి కూడా నేను మనం చేస్తాము. అందరం కష్టపడి పనిచేస్తాం,
శివకుమార్ రెడ్డి గారికి వారు ఎంపరిచేను అందరూ కూడా వచ్చే ఎన్నికల్లో, అంటే మీరు అందరు చూస్తున్న పేపర్లో రేపు ఉదయం 6 గంటలకి కేబినెట్ పిలుచుకొని కేసీఆర్ గవర్నర్ దగ్గరికి ఈ శాసనసభ రద్దు చేస్తూ పోతున్నట్టుగా వార్తా కథలు వస్తున్న విషయం మీరు అందరు గమనించవచ్చు. అందరు చూసినా అంటే ఈయన పనైపోయింది. కేసీఆర్ ది టిఆర్ఎస్ గవర్నమెంట్ ది రేపటితో చివరి రోజు. రాబోయే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ 4.5 ఏళ్ల పాటు కేసీఆర్ ఏ విధంగా తెలంగాణని మోసం చేసిండో, తగా చేసిండో తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలని అణచివేసే ప్రయత్నం చేస్తుందో అందరం గమనిస్తున్నాం. మహబూబ్నగర్ జిల్లాలోను అనేక మార్లు వచ్చాం. 100 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ గాని, ఆయన మంత్రులు గాని, ఆయన ఎమ్మెల్యేలు గాని ఒక్కసారి కూడా రైతు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలని పరామర్శించని విషయం అమానవీయ వైఖరి యావత్ తెలంగాణ గమనిస్తుంది. మన పిల్లల విద్యకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడు, దళితులకి 3 ఎకరాలు ఇవ్వడు, గిరిజనులకి 3 ఎకరాలు ఇవ్వడు, ముస్లింలకి 12% ఇవ్వలేదు, గిరిజనులకి 12% ఇవ్వలేదు. ఏమి చేయకుండా నారాయణపేటలో గాని, మహబూబ్నగర్ లో గాని, తెలంగాణలో ఏ మొహంతో వీళ్ళు పోయి ఓట్లు అడుగుతారని చెప్పి మనం టీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నాం. మిత్రులారా, చాలా సంతోషం. మరి ఇటువంటి సందర్భంలో శివకుమార్ రెడ్డి, నీ పేరేమా? అభిజయ్, కాంగ్రెస్ పార్టీలో సరే తిరిగి చేరుతున్నారు, రవి ప్రకాష్ చేరుతున్నారు. నేను ఒక కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కూడా ప్రకటిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఏ పార్టీలో ఉన్నా అన్కండిషనల్ గా అందరికీ కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలుకుతుంది. యావత్ ఇది టిఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి జరిగే ఎన్నికలు కాదు, ఇది కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజల మధ్య జరిగే యుద్ధం. కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టడానికి యావత్ తెలంగాణ సమాజం ఏకం కావాలి. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి, కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకడానికి ఎవరు ముందుకొచ్చినా మీ స్వాగతం పలుతు అని చెప్పి మనం చేస్తూ ఉంచుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఇన్ఛార్జ్ సెక్రటరీ సలీం గారి సాథియు, మే ఆప్ సభీకో ధన్యవాద్ దేతా హూ. ఆప్ లోగ్ ఇతనే సంఖ్యా మే శివరామ్ రెడ్డి కో సమర్థన్ కర్కే జాయిన్ కర్నే కే లియే ఆయే హై. శివ కుమార్ రెడ్డి కో, సారీ శివ కుమార్ రెడ్డి కో, ఔర్ 2 బజే ఆకే భీ అభీ తక్ ఇంతజార్ కర్ రహే హై. మే మాఫీ మాంగనా చాతా హూ క్యూంకి కారణ బజా హమారా ఫ్లైట్ క్యాన్సిల్ హో గయా, దూసరా ఫ్లైట్ మే ఆనా పడా. तो आप लोग को सबको मैं धन्यवाद देता हूं. और शिव कुमार रेड्डी और जो दो साथी आज कांग्रेस में ज्वाइन किए हैं, मैं अखिल भारत कांग्रेस कमेटी की तरफ से प्रदेश कांग्रेस कमेटी की अध्यक्ष के साथ मिले हुए उनको स्वागत करता हूं कांग्रेस में. कोई बोलता है अध्यक्ष जी ने बोले हैं कालो विधानसभा भंग करके इलेक्शन को जा रहा है, मगर पता नहीं क्यों जा रहा है. अभी तो 8 महीना जो मैंडेट उनको मिला था जून 2 तक, उनको लोग वोट दिए थे कब तक? जून 2 तक. तो अभी क्या हो गया? कोई आपदा परिस्थिति आ गया? कोई फ्लड तो नहीं हुआ? कोई लॉ एंड ऑर्डर सिचुएशन तो नहीं है? कोई असेंबली में अनास्था प्रस्ताव तो नो कॉन्फिडेंस नहीं है? तो देश को, राज्य को और उनको क्या विपत्ति आया उस भंग कर रहा है, उसका जवाब कैसे और देना चाहिए लोगों को? आज अगर वो समझता है कांग्रेस और अपोजिशन पार्टी रेडी नहीं है, मैं जल्द से जल्द इलेक्शन करके
पैसा खर्च करके जीत जाएंगे, ये गलत है। देश में आज तक कोई भी इलेक्शन एडवांस करके अगर इतिहास देखे इलेक्शन किया है, कोई भी इलेक्शन में आज तक कामयाब नहीं हुआ है। और हमको पूरा विश्वास है केसीआर का ये फॉर्मूला गलत साबित होगा। अब भारतवर्ष में तेलंगाना में जो भी ज्वाइन होता है, हम किसी को कंडीशनली ज्वाइन नहीं करते हैं। विदाउट एनी कंडीशन राहुल गांधी का नेतृत्व का ऊपर भरोसा करके, तेलंगाना प्रदेश कांग्रेस कमेटी का ऊपर भरोसा करके लोग कांग्रेस में ज्वाइन करते हैं। ये ज्वाइन आज शुरू हुआ है, कल भी ज्वाइन होगा, 7 तारीख को भी ज्वाइन होगा। और आप देख के, वो तो टीआरएस में आया है, कोई एमएलए एमपी मिनिस्टर भी पार्टी से आके कांग्रेस में ज्वाइन कर सकते हैं। क्यों ज्वाइन करते हैं? ज्वाइन इसलिए करते हैं कि तेलंगाना में केसीआर जो वादा किया था, ये वादा पूरा नहीं हुआ। चाहे अनएम्प्लॉयमेंट हो, चाहे फार्मर्स को आश्वासन हो, चाहे डबल बेडरूम हो, चाहे जो भी आश्वासन दिया था, ये पूरा नहीं हुआ है। और हम लोग कांग्रेस को हम आह्वान करते हैं, जो अभी कांग्रेस में नहीं है, जिनको सेकुलरिटी के ऊपर भरोसा है, जिनको डेमोक्रेसी के ऊपर भरोसा है, जिनका राहुल गांधी के ऊपर भरोसा है, जिनका कांग्रेस के ऊपर भरोसा है, जिनका कैप्टन उत्तम रेड्डी, डीके अरुणा, समीर भाई, जो कांग्रेस का नेता इधर खड़ा है, उन सभी के ऊपर भरोसा है। हम सब एक है राहुल गांधी के नेतृत्व। और हम जयपाल रेड्डी का साथ बातचीत किया, वो गुजरात में है, उनको हम बोले थे आने के लिए, वो आ नहीं पाए, मगर वो भी बड़ा खुश है। और बोले अगर हम होते तो रहते, सभी का आशीर्वाद शिव कुमार रेड्डी का पास है। सभी कांग्रेस जन आज एक साथ में उनको स्वागत करते हैं। और ये भी हम ऐलान करते हैं कि महबूब नगर में और सारा स्टेट में और भी कांग्रेस लोग 7 तारीख को ज्वाइन करेंगे। और ये उनको चिंता है, महबूब नगर एक अच्छा अच्छा इम्पोर्टेंट लीडर है, डीके अरुणा जी है, रवि मल्लू जी है, और चेना रेड्डी भी है, संपत कुमार भी है, सभी बड़े बड़े नेता है, जयपाल रेड्डी भी है। और ये भी सब लोग आ जाने का बाद शायद उनको लगता है पावर पैसा देने का बावजूद महबूब नगर जीरो हो जाएगा, टीआरएस का जीरो हो जाएगा, इसलिए डर रहे। मैं उनको कहना चाहता हूं, सिर्फ महबूब नगर नहीं है, सारा तेलंगाना में केसीआर जाएगा, कांग्रेस आएगा, और सोनिया गांधी का जो देन है उनको हम लोग सब धन्यवाद देंगे, केसीआर को हरा के कांग्रेस को जिता के। धन्यवाद, जय। అరుణ్ కండువాల్, కండువాల్ సదాశివరెడ్డి గారు, ఎక్స్ఎంపీపీ టిఆర్ఎస్ పార్టీ నాన్ ఎంపీపీగా చేసినారు టిఆర్ఎస్ నుండి. మహేందర్ గౌడ్ గారు ఎక్స్ఎంపీపీ కోయిల్కొండ. విద్యాసాగర్ గారు టిఆర్ఎస్ నుంచి ఎగ్జిక్యూటీసీ 2 సార్లు కోయిల్కొండ మండలం పార్టీ అధ్యక్షులుగా చేశారు. చెప్తున్నా పుష్పమ్మ ఎంపీటీసీ గారు, సిట్టింగ్ ఎంపీటీసీ ఫ్రమ్ టిఆర్ఎస్ పార్టీ. దశరథ్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు కోయిల్కొండ మండలం. దశరథ్ రెడ్డి గారు చెప్పండి.